హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ జపాన్ అన్ని రంగాల్లో ముందుంటుంది జపాన్ పురాతనానికి పెట్టిన పేరు జపాన్ ఇక్కడ మీరు చూస్తున్న హోటల్ జపాన్లోనిది ఇది అత్యంత పురాతనమైనది క్రీస్తు శకం ఏడు వందల ఐదులో దీన్ని ఫూజీవారో మహిటో గారు ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది వాడకంలోనే ఉంది సుమారు పదమూడు వందల సంవత్సరాల నుండి దీన్ని యాభై రెండు జనరేషన్స్ నడుపుతున్నారు అందుకుగాను ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది దీన్ని చూడటానికి ఎంతోమంది వీక్షకులు వస్తూ ఉంటారు ప్రపంచంలోని మొట్టమొదటి హోటల్ కూడా ఇదే ఫ్యాక్ట్ నెంబర్ టూ ఫ్లీస్ చూడడానికి దరిద్రంగా ఉన్న వీటికి ఒక లాభం ఉంది ఇవి సుమారు ఏడు వర్టికల్ ఇంచెస్ దూరం గెంతగలవు అంత దూరం గెంతటానికి వీటి బలమైన కాళ్ళను ఉపయోగించుకుంటాయి ఇవి కుక్కల జుత్తులో పేర్కుపోయి ఉంటాయి ఎక్కువ దూరం గెంతడం గాను వీటిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందాయి ఇవి ఒక కుక్క నుంచి మరో కుక్కకు సులభంగా పాకుపోతాయి అందుకే అంటారు పెద్దలు అందం కండా బలం ముఖ్యమని ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డచ్ పోలీసులు కార్లలో బేర్లను పెట్టుకుంటారు అవును ఇది నిజమే ఎందుకంటే పిల్లలకు బేర్ అంటే చాలా ఇష్టం పిల్లలు ఆపదలో ఉంటే బేర్ని చూపించి వారిని దగ్గరకు పిలిచి ఆపద నుండి కాపాడుతారు ఇలా ఆ పోలీసులు కొన్ని వేల మందిని కాపాడారు అందుకే ఇది ఒక ఆచారంగా నిలిచిపోయింది మనకు కూడా అలా ఉంటే చాలా బాగుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ స్పెయిన్ యూరోప్లో ఉండే స్పెయిన్ జాతీయ గీతం పేరు రాయల్ మార్చ్ లేదా మార్చారియల్ అయితే మన జనగణ ఇందులో పదాలు ఉండవు ఇందులో ఒక్కడంటే ఒక్క పదం కూడా ఉండదు కేవలం మ్యూజిక్ మాత్రమే ఉంటుంది అదే ప్లే చేస్తారు అదే పాడుకుంటారు ఏంటో స్పెయిన్ ప్రజలు అస్సలు అర్థం బాబాయ్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఏవియేషన్ ఇంగ్లీష్ పైలట్ అవ్వాలంటే ఒక కోర్సు పూర్తి చేసి ఉండాలి అయితే ఆ కోర్సులో ముఖ్యమైన సబ్జెక్టే ఈ ఏవియేషన్ ఇంగ్లీష్ పైలట్ కో పైలట్ మిగతా వాళ్ళందరూ మాట్లాడుకోవడానికి సులువుగా ఉండడానికి దీన్ని డిజైన్ చేశారు ఇందులో కేవలం మూడు వందల పదాలు మాత్రమే ఉంటాయి ఎక్కువ భాషలు ఉండడం వల్ల అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ ఏవియేషన్ ఇంగ్లీష్ అనే భాషను ఇరవయ శతాబ్దంలో కనిపెట్టారు వ్యాక్ నెంబర్ సిక్స్ అమెరికాలో తరచుగా పంకిన్ పోటీలు జరుగుతూ ఉంటాయి అయితే ఈసారి రికార్డు స్థాయిలో ఇతను ఒక పంకిన్ని పెంచారు అది ఒక స్పోర్ట్స్ కార్ వెయిట్ కండా చాలా ఎక్కువ ఇది పంతొమ్మిది వందల అరవై రెండు కేజీల బరువు ఉంది ఇంత బరువు ఉండడం కారణంగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలిచింది దీన్ని ఎంతమంది ఉంటారో ద బిగ్గెస్ట్ పంప్కిన్ ఎవర్ ఇన్ ద వరల్డ్ ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ జెడ్ మనకున్న ఇరవై ఆరు ఆల్ఫబెట్స్లో లాస్ట్ ఆల్ఫబెటే ఈ జెడ్ అయితే ఒకప్పుడు రోమాన్ సెన్సర్ అయిన యాపియస్ క్లాడియస్ సేసస్ గారు ఈ జెడ్ని మూడు వందల బీసీలో రెండు వందల సంవత్సరాల పాటు తొలగించారు ఎందుకంటే జెడ్తో అప్పటికి ఏ పదాలు లేవు మరియు కొన్ని పదాల్లోనే జెడ్ని వాడుతున్నారు అందుకే జెడ్ బదులు ఎస్ మరియు జీని వాడుకోమని ప్రకటించి జెడ్ అనే లెటర్ని అసలు ఆల్ఫబెట్స్లోనే లేకుండా చేశారు ఆ తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్నాం ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ తుమ్ములు సగటు మనిషికి యావరేజ్గా వారానికి మూడు సార్లు తుమ్ములు వస్తాయి అయితే మీకు తెలుసా మన భాషలు నడవడిక ప్రాంతాలు బట్టి ఎలా మారుతాయే అలాగే మన తుమ్ములు కూడా మారుతున్నాయి అంటే ఇంగ్లీష్ కంట్రీస్ వాళ్ళు హ్యాచ్ అని తుమ్ముతారు ఫ్రెంచ్ మాట్లాడే కంట్రీస్ వాళ్ళు హ్యాచ్ఛాం అని తుమ్ముతారు జర్మన్స్ ఏమో హ్యాచ్ అని తుమ్ముతారు జపానీస్ ఏమో హ్యాక్షున్ అని తుమ్ముతారు ఈ విధంగా మన తుమ్ములు ప్రాంతాలు బట్టి మారుతున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ టొమాటో కెచప్ మీలో ఎంతమందికి టొమాటో కెచప్ ఇష్టమని అడిగితే మ్యాక్సిమం అందరూ చేయెత్తుతారు కానీ మీకు తెలుసా పద్దెనిమిది వందల ముప్పైలో టొమాటో కెచప్ని డాక్టర్లు వాడేవారు దాన్ని ట్యాబ్లెట్ ఆకారంలో కూడా చేసేవారు ఎవరికైనా కడుపులో ఇబ్బందిగా ఉంటే వారికి టొమాటో కెచెతో చేసిన టాబ్లెట్లను వేయించేవారు ఇలా ఫేమస్ అయ్యాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఫోర్త్ జూలై ఇది అమెరికాకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు కానీ ఇదే రోజు ముగ్గురు ప్రెసిడెంట్లు చనిపోయారు నెంబర్ వన్ జాన్ యాడమ్స్ ఇతను ఫోర్త్ జూలైనే చనిపోయారు నెంబర్ టూ థామస్ జెఫర్సన్ ఇతను ఫోర్త్ జూలైలోనే చనిపోయారు నెంబర్ త్రీ జేమ్స్ మోన్రాయ్ ఇతను కూడా జూలై ఫోర్త్నే చనిపోయారు ఏంటి వాటర్ పింక్ కలర్లో ఉందని ఆలోచిస్తున్నారా ఇదే మన లాస్ట్ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఈ లేక్ పేరు లేక్ హిలియర్ ఇది ఆస్ట్రేలియాలో సముద్ర తీరాన్ని పక్కనే ఉంటుంది అందువల్ల అందులో సాల్ట్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది మైక్రో ఆల్గే సెలైన్ వాటర్లో ఉండడం వల్ల క్యాటనాయిడ్ అనే పిగ్మెంట్ని రిలీజ్ చేసి వాటర్ని పింక్ కలర్లో మార్చేస్తాయి ఇక్కడ ఫోటో ఇచ్చాను చూడండి మైక్రో అల్గిని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ పర్గట్ టు సబ్స్క్రైబ్